ఉదయం సాయంత్రం టీ చేసేటప్పుడు అందులో అల్లం అయితే ఖచ్చితంగా వేస్తాం కదా, మరి ఆ టీ ఇంకా కాస్త ఘాటుగా టేస్టీగా ఉండడం కోసం అల్లాన్ని నీట్గా కడిగేసుకొని ముక్కలు కట్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న అల్లాన్ని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీ గిన్నెలో హాఫ్ కప్పు నీళ్లు వేసి అల్లం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, అది హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసి నీళ్ళని 30 సెకండ్స్ మరిగించుకోవాలి. మీకు అల్లం ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా కానీ పర్వాలేదు. ఇందులో ఇప్పుడు 3 యాలక్కాయలు, 2 టీ కప్పుల పాలు వేస్తున్నాను. ఈ టీ ఇద్దరికి సరిపోతుంది. ఇందులో 2 స్పూన్ల టీ పొడి, 3 స్పూన్లు పంచదారని వేసుకొని టీని కలుపుకుంటూ మరిగించుకోవాలి. పంచదార అనేది మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కంటిన్యూస్గా కాకపోయినా అప్పుడప్పుడు మధ్యలో టీని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే టీ అడుగున మాడిపోయి టీ కూడాను మాడు వాసన వస్తుంది. అటువంటప్పుడు మనం అందులోని ఎంత అల్లం లేకపోతే యాలక్కాయలు వేసినా కానీ ఆ టీ అయితే తాగడానికి అస్సలు బాగోదు. టీని మరీ లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగే ఉంచి మరిగించుకోకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా నురుగులు వచ్చే విధంగా మరిగించుకుంటూ ఉంటే టీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, టీ స్టాల్స్లోని లేదా హోటల్స్లో లేదా చిన్న చిన్న టీ షాప్స్ ఉంటాయి కదా రోడ్ సైడ్, వాళ్ళు ఎవరు కూడా లో ఫ్లేమ్లో మరీ పెట్టి మరిగించుకోరు. కాస్త టీ నురుగులు వస్తూ ఉంటుంది కదా, ఆ ఫామ్లోనే మరిగించుకుంటారు. టీ మరుగుతూ ఉంటే ఆ స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుందండి. మనం రోడ్డు మీద ఎప్పుడైనా నడుస్తూ ఉంటే ఎక్కడో ఉన్న టీ స్టాల్ స్మెల్ కూడా మనకి ఆ స్మెల్ మనం సెన్స్ చేస్తాం. అది ఎందుకంటే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఇంకా వాళ్ళు మరిగించుకునే స్టైల్ బట్టి ఉంటుంది. అది మంచి స్మెల్ వస్తుందని చెప్పాను కదా అని యాడ్స్లో చూపించినట్టు మనం టీ చేస్తే ఎవరైనా డోర్ నాక్ చేసి మీ ఇంట్లో టీ తాగొచ్చా అని అడుగుతారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ టీ మనమే ఎంజాయ్ చేయాలి, లేదా మనమే మన నేబర్స్ని పిలవాలి. మీకు నచ్చితే పైన లైట్గా యాలక్కాయ పొడి వేసుకొని ఈ టీని సర్వ్ చేసుకోవడమే. మరి ఈ ఘాటైన టీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫేవరెట్ టీ ఏంటో కామెంట్స్లో చెప్పేయండి.